నరికి మార్కెట్ దాటి వెళ్దాం. ఏంటయ్యా మా చోటుకొచ్చి నరికేస్తాను పొడిచేస్తానంటారు? ఏంటి గొడవ? ఏం కావాలి? ఒకరు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మా ఊరు పిల్లతో సరసాలాడి తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు. చూస్తూ ఊరుకుంటావు మేము? మా ఊడ ఆ టైపు కాదే. ఏ సత్య, ఏంటి? వీళ్ళెవరో నాకు తెలియదన్న అబద్ధాలు చెప్తున్నారన్న. ఆ పిల్ల ఎక్కడ? అదిగో అక్కడ ఉంది. ఏ పిల్లవా, ఆ పిల్లని రా, మార్కెట్ లో కొడవద్దు, బయటికి రా, బయటికి రా. చూడమ్మా బాగా చూసి చెప్పు, వీడేనా? ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు, ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది. ఇప్పటికే పెళ్ళారి పట్ల అన్ని చేసుకున్నాడు, శుభలేఖ కూడా అందరికీ పనిచేశాడు. నువ్వు ఇట్ట గమ్మునున్నావు అనుకో, వీడి జీవితం నాశనం అయిపోద్ది. చెప్పు రే. ఏంట సత్య, రే ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి మాత్రం ముందు తిరుగుతున్నావు? రే రే నువ్వు ఊరుకోరా. ఇప్పుడు తెలిసిందా తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంట్రా? ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు, వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు, ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని చేస్తారు. తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేయండి. బోడా చెప్తా. నలభై సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూసినట్టుగా ఉందిరా, నాకెంత సంతోషంగా ఉందో. రే అరగుండు అప్పన్న, రాజు వేషం వేసుకొచ్చి ఖర్చుకుంటున్నావే, కత్తి గుచ్చుకోకూడని చోట కసుకుని గుచ్చుకుంటే నేను పైకి పోవడం, నువ్వు లోపలికి వెళ్ళడం ఖాయం. ఒరే నా మీద నీకు ప్రేమే లేదట్రా? ప్రేమ పాశం ఏది లేదురా. అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డలకు అయ్యలు, ఉంగరాలు, చైన్స్, జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు. కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడుపోని పాతగుడ్డలు విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంటా తిప్పుతున్నావు. అబ్బే ఇటువంటి బట్టబుర్ర రాజాని నేను ఏ చిరుతలో చూడలేదు. కళ్ళజోడు పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి. బట్టబుర్ర మూసేరా నాయన, మూసే. నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా, అది చూసి ఆ కాలేజ్ కరెస్పాండెంట్ కి అలాంటివే నాలుగు డ్రెస్సులు కల్చరల్స్ కావాలట, అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకో. పని పాట లేకుండా ఇలా ఊరంట తిప్పుతున్నా, అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా. ఎలా ఉంది మన సూపర్ ఐడియాలో? ఇటువంటి ఓ సూపర్ ఐడియానా నాయన? బేటా డబ్బులు ఇచ్చేయి. ఆగరా అక్కడే. యా ఏమైంది? చేపల మార్కెట్ పోయి పేళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీతో ఒక పెద్ద గొడవ అయిపోయిందిరా. నేను నీకేం గొడవ తేలేదే. ఏరా నువ్వు మార్కెట్ లో ఒకరిని చంపబాలా? ఓ అదే, అది అమ్మాయి లైఫ్ మ్యాటర్, బతివాళ్తే ఎవరు నిజం చెప్పరు, రెండు పీకితేనే చెప్తారు. ఏంట్రా ఏంటి ఊరి గొడవలన్నీ తెస్తున్నావు? నిన్ను బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు, రేషన్ షాప్ లో పని పిచ్చా, వాడి దగ్గర న్యాయం అంటూ అది వదిలిపెట్టొచ్చావు. తప్పు చేశారు, నిలదీశాను, పనులు తీసేశారు, ఇంకోటి దగ్గర చేతులు కట్టుకొని పనిచేయడం కంటే చేపలు సంపాదించడం నాకేం తప్పనిపించట్లా. చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం పెద్ద పని? నీ వల్ల ఈ ఇంట్లో నాకు ప్రశాంతితే పోయిందిరా. అయితే నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చలేదా? నచ్చలేదు. నచ్చలేదా? అవునురా, నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదురా. అయితే వెళ్ళిపో, ఇంట్లో వచ్చి వెళ్ళిపో. వీడు కొడుకే కన్న తండ్రి నన్ను ఇల్లు తిరిపమ్ముంటున్నాడు. సరే నీలాంటి కొరగాని కొడుకులు కన్నందుకు నేను ఊరేసుకు చావాల్సిందేరా? ఇలా చెప్తూనే ఉన్నావు. ఉరేసుకోమంటున్నావా? వచ్చే ఉరేసుకోమంటున్నాడు వీడు, నన్ను ఉరేసుకోమంటున్నాడు. ఇవాళ పొద్దు నుంచి మొదలు పెట్టారా? రే చూడరా, నీ వల్ల ఎప్పుడో ఉరేసుకునేవాడిని, కానీ దేవుడు నాకు రత్నం లాంటి ఇంకో బిడ్డనిచ్చాడు, తెలుసుకునే హాయిగా బతుకున్నా. నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా. ఏరా నీకు ఇష్టమైనప్పుడు ఏదేం చేస్తావా? ఇలా చూడు, నీలాగా పుట్టావా బతికావా చచ్చావా ఉండవు నా వల్ల కాదు.
నువ్వు వద్దిలు బాబు. నీ తోబుట్టూరా వాడు ఎంత బుద్ధిగా ఉన్నాడో చూసావా? రే వాడు ఒక్కడే చాలరా, వాడేరా నా పేరు నిలబెట్టేది. నిలబెడతాడు నిలబెడతాడు. నేను చూసేనా నేర్చుకోవాలా? మారవేట్రా, ముందు నువ్వు మారవయ్యా. నాకు చెప్తున్నా బాగా మేపండి మేపండి, పుష్టిగా మేపించండి. చూసావే వాడు ఎలా మాట్లాడుతున్నాడు? మనిషే కంపుకుంటే మాటలు కూడా కంపే. వీడు మారడు, వీడు మారనే మారడు. ఇట్లాంటి ప్రశ్నలేసి చంపుకుతేనే బాబులంతా పుడిచి పారేయాలి. ఏకస్తున్నాడు కాక అన్నబెట్టడానికి బైక్ వస్తావుగా, అప్పుడు రా తోసి పారేస్తాను. జాగ్రత్త చూసి మెల్లగా వెళ్ళండి పాప. ఏంటి తమ్ముడు దోసుకొని వస్తున్నావు, పెట్రోల్ లేదా? అదే లేదండి, పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. అవును, ఈ సమయంలో నేను బండి నడిపి వాడిని ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకే ఈ స్ట్రీట్ దాటేదాకా నెట్టుకుపోయి ఆ అబ్బాయిని స్టార్ట్ చేసుకెళ్దామని. మంచి తమ్ముడు, నువ్వు వెళ్ళి వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఇంత మంచి కురోడ్ని నా లైఫ్ లో చూడలేదప్పా. ఏంట్రా ఇది, ఏమైందిరా వీడికి? ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట. పొద్దున్న ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట. ఏంటి లవ్ యూ చెప్తే కొడుతున్నారా? అవునరా మామ, అదే నేనైతే గొంతు కూరేసుకుని చచ్చుండేవాడిని. రే ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు, నువ్వు మాట్లాడుతున్నావా? మామ కుర్రోళ్ళు ఆత్మహత్యలకి 10 రూపాయలతో పాయిజన్ కొనక్కర్లా. 1 రూపాయితో రోజు అప్పు కొని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు, గుంపుగా చేరి ఎంత అసహ్యంగా కొడుతున్నారు. అది ఎవరో చూపించు, దానికి నేనెవరో చూపిస్తాను. మామ అక్కడ గుంపు వస్తుంది అందులో తెలుసు. నీ కలర్ కి మ్యాచింగ్ గా మొదట్లో పొట్టి పిల్ల ఉంది. అది ఉడతల పట్టే మొహంలో ఉంది, అది పోయి నాకేట. వాళ్ళ సెంటర్ లో మిస్స మిస్స వాడుతూ వస్తుంది చూడు, పిక్కల డ్రెస్. అలాంటి ఫిగర్స్ నేను లవ్ చేయకూడదా? అది కాదురా, కొట్టేటప్పుడు ఒకళ్ళని కొట్టపోయి ఇంకొకరు కొట్టారంటే ప్రాబ్లం అయిపోదు కదా. సరే సరే మీరు ఇక్కడ ఉండండి, ఇప్పుడే వస్తాను. మరియు ఓవరాక్షన్ చేయకే మార్క్, రేపు మాపు నాకు కాబోయేదేరా. ఓ అలాగా, సరే సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి. సరే సరే రెండు రాకుండా రెండు. లవ్ యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు, రాదే. అశోక్ నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ గుర్రం కాదు, కొంచెం సంధిస్తే నీ మీదే సారీ చేసే రేసు గుర్రం, జాగ్రత్త. ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను, నాకే క్లాస్ తీస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, మీరు శ్రీకాంత్ సిస్టరే కదా? కాదే. కాదా? ఐశ్వర్య రాయ్ లా ఉన్నారు, మీ గురించి ఇలా చెప్పొచ్చావాడు ఏమన్నాడు? మార్నింగ్ కదా వాడు ఫ్రెండా? ఫ్రెండా చెప్పు, నీ ఫ్రెండేనా? వాడిని వదిలేండి. ఎదవా, ఏంటండి ఈ టైప్ లో ఉన్నారు? ఏదేది ఎలా ఎలా ఉండాలో అది అది అలా అలా ఏమో సూపర్ గా ఉన్నాయి. ఏమండి దాని దానికి వేరే వేరే డైటా లేక ఓవరాల్ గా ఒకే డైటా? నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలు పెట్టి. నాలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదా? అయ్యో ఛాన్సే లేదండి, మిమ్మల్ని చూడగానే బగ్గులు అంటుకుంది. తను ఎవరమ్మాయో తెలుసా? తెలుసండి, మన బ్రహ్మగారి కూతురే కదా. బ్రహ్మనా? అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతురిని కొంచెం ఓవర్ గానే. హలో నేను కనబడుతున్నానా? వెల్ ఇట్స్ ఓకే, పోయిన జన్మలో వేటగాళ్ళ పుట్టావా? ఏం లేదు, అంబు గుచ్చి గుచ్చి పెడుతున్నావే అందుకే అడిగా. రే ఏం చెప్పారా నాతో? ఏం చెప్పావరా? మావా నీ కేసు ఎవరో చూపు, దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి నాకే రివర్స్ గేర్ వేస్తున్నావా? లేదు మావా, నేను ఆ పిల్లని కొడదామనే వెళ్ళాను, కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉందా, అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచన చూశాను, ఫ్రెండా ఫిగరా ఫ్రెండా ఫిగరా అని. అందులో చూసావు మావా? బ్లడీ బ్లాక్ షీప్ వలేస్తే దీనికే వలయ్యా.